చంద్రబాబు పర్యటన, నందిగామ, జగ్గయ్యపేట. జన సందోహాన్ని చూసినప్పుడు, జన ప్రవాహాన్ని మనం గమనించినప్పుడు ప్రజల్లో ఎంత కసున్నది అనేది తెలుస్తోంది. వేలాదిగా లక్షలాదిగా గ్రామాల నుంచి కదిలి వచ్చినటువంటి ప్రజల మనోగతం మనం గమనించినప్పుడు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ విపక్షాలకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి రెస్పాన్స్. కారణం ఏంటి అని అంటే, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో, ప్రత్యేకించి జగ్గయ్యపేటలో జరుగుతున్నటువంటి రాజకీయం చూసినప్పుడు కొంతమంది విపక్ష నాయకులు కూడా పాలక పక్షాలతో కలిసిపోయి 60-40 అనే రేషియోలో రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తుందో అక్కడ వ్యవహారాలు కూడా అలా నడుస్తున్నాయి అన్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే ఒక చైతన్యవంతమైనటువంటి ప్రకటన ఈ రాష్ట్రానికి ఇచ్చేశారు. కానీ మొత్తం మనం రాజకీయాన్ని గమనిస్తున్నప్పుడు ప్రభుత్వం యొక్క పాలనా పద్ధతులు సూక్ష్మంగా మనం పరిశీలించినప్పుడు నేరం మాత్రమే వాళ్ళ పాలనకు మొట్టమొదటి మెట్టుగా కనిపిస్తోంది. కారణం ఏంటి అని అంటే, నిన్న జరిగినటువంటి అయ్యన్న పాత్రుడి వ్యవహారం కోర్టు తిరస్కరించినటువంటి పరిస్థితి, కస్టడీకి తీసుకోవాలని పోలీసులు కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితుల్లో కేసు ఫైల్ చేయడానికే అభ్యంతరం తెలియజేసినటువంటి కోర్టు. ఇక దాంతోపాటు ఒక్కసారి గతాన్ని మనం గుర్తు చేసుకుంటే, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఎపిసోడ్తో పాటు మాజీ స్పీకర్ కోడెల గారు ఆయన్ని కుర్చీలు కాజేశారని కేసు పెట్టి వేధించారు. ఒక మాజీ స్పీకర్ అనేక మంత్రి పదవులు అలంకరించినటువంటి ఒక సీనియర్ నాయకుడు కుర్చీలు అపహరించేటటువంటి పరిస్థితి ఉంటుందా? కేసు పెట్టారు, వేధించారు. ఆ వేధింపులకు ఆయన ప్రాణాలే వదిలేశారు. ఇక కోవిడ్లో మాస్కులు అడిగినటువంటి డాక్టర్ను పిచ్చోడని చెప్పి దట్టు రోడ్డు మీద నిర్బంధించి ఆయన మరణానికి కారణమైనటువంటి పాలనా పద్ధతి. ఇక మరో విషయానికి వస్తే, ఇవాళ ఇప్పటం గ్రామంతో పాటు అక్కడ రాజధాని రైతుల విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే, దళిత రైతులు, బహుజనులు అనేక మంది వేలాదిగా రాజధాని కోసం, కేవలం రాజధాని కోసం. ఈ రాజధాని ఎవరి కోసం? రాష్ట్రంలో ప్రజలందరికీ అభివృద్ధి పంచబడుతుందన్నటువంటి ఒకే ఒక సదుద్దేశంతో ప్రాణం లాంటి భూముల్ని ఇచ్చేసి ఇవాళ వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక విపక్షాలకు రైతులు కానీ, ఆ ప్రాంత వాసులు కానీ బహిరంగ సభలకు పర్మిషన్ ఇస్తే, అనుమతిస్తే, మద్దతిస్తే తప్ప నేరమా? ఇది పెద్ద నేరంగా భావించినటువంటి ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తోంది? ఒక విధ్వంసాన్ని సృష్టించింది ఇప్పటం గ్రామంలో. గ్రామంలో ఎక్కడైనా ఒక గొప్ప అభివృద్ధి జరిగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడా కనపడినటువంటి దుర్దశ. మరి అదే గ్రామానికి ఇవాళ ఇప్పటంలో ప్రభుత్వం చెప్పినటువంటి సాకేంటి? ఇంటర్నల్ రోడ్లను వైడన్ చేస్తున్నామని. అప్రోచ్ రోడ్లే చాలా చాలా ఇబ్బందికరంగా 30 ఫీట్ల కంటే లేనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి దశలో ఆర్టీసీ బస్సులు రావటానికే ఏమాత్రం అవకాశం లేనటువంటి దశలో ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించి ఇంటర్నల్ రోడ్లు 100 ఫీట్లకు పైగా వైడన్ చేస్తామని చెప్తూ ఇళ్లను బద్దలు చేస్తున్నటువంటి వైనం. ఇళ్లనే కాదు, మనుషుల మీద నమ్మకం పోగొడుతున్నటువంటి ప్రభుత్వం, మానవ సంబంధాల మీదే రాజకీయం, అలాగే పాలన, ఇవి రెండు పక్కన పెట్టినా కనీసం మనుషులుగానైనా పాలక పక్షం వాళ్ళు ప్రవర్తిస్తారా అన్నటువంటి పరిస్థితి లేనటువంటి విధ్వంసాన్ని చూసాము ఇవాళ ఇప్పటం గ్రామంలో. వాళ్ళు చేసిన తప్పేంటి? జనసేనాని పవన్ కళ్యాణ్ సభ పెట్టుకోవడానికి మద్దతుగా అక్కడ భూములు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజుకి, ఆ సభకి, కేవలం ఆ సభకి భూములు అనుమతి ఇచ్చారని చెప్పేసి వాళ్ళ మీద ఇంత కష్టం, ఇంత కక్ష. ఇది దేనికి సంకేతం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ, ప్రజలందరికీ ఏదైనా సరే విపక్షాలకు మద్దతిస్తే మా తీరు ఇలానే ఉంటుందని పాలక పక్షం తెలియజేస్తున్నటువంటి అతి క్రూరమైన, దుర్మార్గమైనటువంటి అనుభవం ఇవాళ చూసాం. దాని మీదే చర్చ. ఈ చర్చలతోటి ముగించేసేటువంటి వ్యవహారం కాదు ఇవాళ ఉన్నటువంటి విపక్షాలు. ఇవాళ ఇప్పటం గ్రామాన్ని మనము చర్చలో భాగంగా తీసుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, రైతులు అనేక మంది జరిగినటువంటి అన్యాయాన్ని గొంతు విప్పడానికి సిద్ధంగా ఉన్నారు.
ఒకసారి ఇప్పటం గ్రామానికి డైరెక్ట్ చేద్దాం. అక్కడ మా ప్రతినిధి